గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పోలవరం ముంపు గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. ముఖ్య నాయకులతో కలిసి అక్కడికి చేరుకున్న వీర్రాజు బలహీనంగా ఉన్న రింగ్ బండ్ గట్టు కడెమ్మ సుయీజ్ వద్ద గట్టుని పరిశీలించారు. అనంతరం వరదల కారణంగా పోలవరం సమీపంలో ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించి బాధితుల నుంచి నష్టం వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు 5,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పనుల్లో దీని మైనారిటీ చిన్న పని కింద ప్రయారిటీ లేని పని కింద చూడొద్దని దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో గతంలో ఆవేళన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే విఫలమైందో దాన్ని సరిచేస్తానని చెప్పిన విధానాన్ని వెంటనే అమలు జరపాలని బీజేపీ పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.